ఛానల్ కిస్మిస్ ఎండు ద్రాక్ష చూడడానికి చిన్నగా ఉన్న పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి కిస్మిస్ను అనేక రకాల స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తారు నేరుగా కూడా తింటారు ఎలా తిన్నా కిస్మిస్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చూడడానికి ఎండిపోయి పీలగా ఉన్న శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందించడంలో గ్రేట్గా ఉపయోగపడుతుంది పిల్లల నుంచి పెద్దల వరకు తినగలిగే ఆహారంలో కిస్మిస్ ముందు వరుసలో ఉంటుంది వీటిని తింటే ఫ్యాట్ కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉండదు అలాగే ఎండిన ద్రాక్షల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీటిని తినడం వలన రక్తహీనత సమస్య పరిష్కారం అవుతుంది రోగనిరోధక శక్తి పెంచడంలోనూ కిస్మిస్ ఉపయోగపడుతుంది జీర్ణశక్తి సమస్యలతో బాధపడేవారికి ఎండు ద్రాక్ష మంచి పరిష్కారం ఎండు ద్రాక్షల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్స్తో పోరాడతాయి కిస్మిస్లో పొటాషియం కాపర్ మెగ్నీషియం ఉంటాయి ఇవి పొట్టలో యాసిడ్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తాయి అందువల్ల యాసిడిటీ లాంటి సమస్యలు తగ్గుతాయి క్యాన్సర్ కణాల వృద్ధి పుండ్ల పెరుగుదల వంటి వాటి కూడా ఇవి అడ్డుకుంటాయి ఇక కిస్మిస్లో ఫైబర్ కూడా ఎక్కువ ఇవి మలబద్ధకాన్ని నిరోధించి తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా కిస్మిస్ తినడం వలన దంత సమస్యలు చిగుళ్ళ వ్యాధులు తగ్గుతాయి కాలయ్య పనితీరు మెరుగుపడుతుంది అదేవిధంగా కిస్మిస్ తినడం వలన మెదడుకి మేలు చేస్తాయి జ్ఞాపక శక్తి ఏకాగ్రత బాగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి కిస్మిస్లో వైటమిన్ సి సెలేనియం జింక్ వంటివి ఉంటాయి ఇవి చర్మాన్ని కాపాడి యాంటీ ఏజెంట్గా పనిచేస్తాయి ఎండు ద్రాక్ష తినడం వలన సంతాన సాఫల్యత మెరుగుపడుతుంది అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఎండిన ద్రాక్షను మరీ ఎక్కువగా తినకూడదు ఎందుకంటే వీటిలో తీపు క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి అతిగా తింటే బరువు పెరుగుతారు సో లిమిట్గా తీసుకోండి హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్